అన్న నమస్తే. జై శ్రీరామ్. అంటే రేపు దసరాకి 5వ తారీఖు ఢిల్లీలో రావణ దహనంకి ప్రభాస్ని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ భయా, టాలీవుడ్ని ఎంత దొక్కేద్దామని చూశారో బాలీవుడ్ వాళ్ళు. ఆ రేంజ్కి బాహుబలితో మనం తీసుకెళ్ళాడు ప్రభాస్. మళ్ళీ ఇప్పుడు చూడు, అక్కడ ఏంటి మామూలుగా అక్కడ గ్రౌండ్లో రావణ దహనానికి రాముని వేషం వేసి అక్కడ జూనియర్ ఆర్టిస్ట్తో చేస్తారు. అటువంటిది ఒక హీరోని, మన సూపర్ స్టార్ లాంటి హీరోని, ఒక ప్రభాస్ని, పాన్ ఇండియా లెవెల్లో పేరు పొందిన హీరోని తీసుకెళ్ళి రావణ దహనం చేస్తున్నారంటే ప్రభాస్ వాల్యూ ఏంటో తెలిసింది వాళ్ళకి. ఇప్పుడు మన తెలుగు సినిమా వాల్యూ ఏంటో తెలిసింది. ఒక ఇండియన్ హీరోగా ప్రభాస్ కూడా గుర్తించారు. చూడండి, అంతమంది సూపర్ స్టార్లు మెగాస్టార్లు ఉన్న బాలీవుడ్లో ప్రభాస్ని తీసుకెళ్ళి రావణ దహనానికి ప్రారంభోత్సవం చేస్తున్నారంటే, రావణ దహనానికి నిప్పండి దాన్ని ప్రభాస్తో చీఫ్ గెస్ట్గా పిలిచారంటే ప్రభాస్ రేంజ్ ఏంటో, టాలీవుడ్ రేంజ్ ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఏ రేంజ్కి మన టాలీవుడ్ వెళ్ళిందో, ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్కి ఎదిగిందో ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఉండదగిన వాడు. ఇలాగే మంచి హీరోగా సూపర్ స్టార్గా వెలుగొందుతాడు. బాలీవుడ్ కూడా పిలవంది, మన బాలీవుడ్ హీరోని పిలవంది. మన హీరోని పిలిచాడంటే ప్రభాస్ రేంజ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి. మేడం, అంటే ఫ్యాన్స్కి ఇది ఎలా ఉండబోతుంది, హై ఫీస్ట్ అంటారా? హై ఫీస్ట్ ఫ్యాన్స్కి. దసరా పండుగ ఇళ్ళలోనే కాదు, గుళ్ళల్లోనే కాదు, హ్యాపీగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రావణ దహనం మీరే చేసేసుకోండి. హై ఫీస్ట్ ఒక పెద్ద పండుగ, దసరా పండుగకి రావణ దహనం ఎలా చేస్తారో ప్రభాస్ మన హీరోయిన్ అక్కడ చేస్తున్నారంటే ఫ్యాన్స్కి నిజంగా మంచి ఫెస్టివల్. రావణ దహనం అక్కడ జరుగుతుంటే వీళ్ళు ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఎక్కడ ఎక్కడ గ్రౌండ్ ఉంటే అక్కడ వీళ్ళే చిన్న చిన్న బొమ్మలు పెట్టేసుకొని రావణ దహనాలు చేసుకోవచ్చు. ప్రభాసాన్ని ఊహించేసుకొని ప్రభాసాన్ని అభిమానులు, ఇతర అభిమానులు కూడా పండుగ అంటే పండుగ, దసరా పండుగ రాకముందుగా పండుగ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది, న్యూస్ బయటకు వచ్చేసరికి.